నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్ 300 క్వార్టర్స్ కాలనీలో గురువారం వరమహోత్సవ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ దండు నీతి కిరణ్ శేఖర్ మొక్కలను పంపించేశారు. మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట ఎస్ఐ రాహుల్ నిర్మల్ జిల్లా దుసరాబాద్ కు ట్రాన్స్ఫర్ కాగా, విఆర్లో ఉన్న అశోక్ నిర్మల్ జిల్లా లొంకేశ్వరం పిఎస్ కు, అలాగే మెండోరా ఎస్ఐ శ్రీనివాస్ బైన్సా రూరల్ పిఎస్ ఎస్ఐ 1 గా, జగిత్యాల ఉన్న మహమ్మద్ అరిఫ్ నిజామాబాద్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు. నిజాంసాగర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆశీష్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో లబ్ది పొందని ప్రజల నుంచి దరఖాస్తులు పరిశీలన డిస్పోజ్లను పరిశీలించారు. టీయూ పరిధిలో దోస్త్ ఆన్లైన్ 2024-25 డిగ్రీ ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 2న ధృవపత్రాలు పరిశీలన ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ ఆచార్య కె సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన ఉంటుందన్నారు. మల్టీజోన్ 1 పరిధిలో 13 మంది పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని డిచ్పల్లి సిఐ మల్లేష్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసి కామరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న తిరుపతి అయ్యకు డిచ్పల్లి సర్కిల్ బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై సెటైర్లు వేశారు. అసెంబ్లీ నుంచి కేటీఆర్ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోని ఎంపీ అరవింద్ ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ఫ్లో పెరుగుతుంది. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా యావరేజ్ గా 5,166 క్యూసెక్లు, అది పెరుగుతూ రాత్రి 9 గంటలకు 40,786 క్యూసెక్లుగా ఇన్ఫ్లో పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దల్పల్లి 49.5 మిల్లీమీటర్లు, సిరికొండ 46.3, డిచ్పల్లి 34.8, నిజామాబాద్ 28, మదనపల్లి 27, కూపన్పల్లి 23.8, జగన్పల్లి 22.8, చెందూర్ 22, బోధన్ 20.8, ఆర్మూర్ 20.5, ఆలూరు 18.8, పోతంగల్ 17, ముప్కల్ 17 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.